పర్యావరణ పరిణామాలు మధ్యప్రదేశ్ జరుగుతూ ఉన్నాయి. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం పదిలిచ్చారు, బీజేపీని ప్రతిపక్షంలో కూర్చొని పెట్టారు. అయితే బీజేపీ ప్రతిపక్షంలో ఉండడానికి సహనం చూపడం లేదు, ఆతృత పడతా ఉంది. ఎట్టికేలకు మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ బాగా వేయనిపిస్తని సకల అనైతిక చర్యలకు పాల్పడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక గ్రూప్ని డిఫెక్ట్ చేయించి వాళ్ళని ప్రోత్సహించి తద్వారా అంటే మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం వివిధ కేంద్రంలో కూడా అధికార వాటా వేయడానికి కావాల్సిన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నా డిమాండ్ ఏంటంటే, వెంకయ్యనాయుడు గారు ఉపాధ్యక్షులు, ఆయన 4 రోజుల క్రితం కూడా అక్కడికి వచ్చి ఎవరైతే ఫిరాయింపులకు పాల్పడతారో వాళ్ళు ఆ క్షణం నుంచే వాళ్ళు అర్హత కోల్పోవాలి అని చెప్పని చెప్పాడు. అంటే రాజ్యసభ చైర్మన్, దేశ ఉపాధ్యక్షుడు, బీజేపీకి అగ్రనాయకులు, ఆయనే పాలసీ మేటర్గా ఫిరాయింపుదారులను క్షమించకూడదు, ఫిరాయించిన వెంటనే వాళ్ళకి పదవులు పోవాలనిపిసని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఒకప్పుడు వాజ్పేయి గారు ఒక్క ఓటుతోనే ఓడిపోయాడు. ఆయన కొంచెం ప్రయత్నం చేసి ఉంటే, ఒక వీసం వత్తు ప్రయత్నం చేసి ఉంటే ఆయన ప్రధానమంత్రి పదవి కోల్పోయేవాడు కాదు, నిజాయితీగా నిలబడ్డాడు. ఒక్క ఓటు పోటుతోనే ఆయన ఓడిపోయాడు. ఈరోజు కానీ వాజ్పేయి గారు కానీ బతుకుంటే ఈ మోడీ అమిత్ షా ముందర ఆత్మహత్య చేసుకునేవాడు. చచ్చి బతికిపోయాడు, బతుకుంటే చచ్చేవాడు ఇప్పటికి. అంత ఘోరమైనటువంటి బీజేపీ సూత్రాలకి, ఆర్ఎస్ఎస్ వల్ల వేసేటువంటి నీతి సూత్రాలకి, మోడీ రోజువారీ ధర్మ ప్రసంగాలకి, అమిత్ షా ఆయన నిర్దేశానికి ఎటు పోల్చుకున్న నివర్స జరుగుతూ ఉంది. నోరు మాట్లాడుతూ ఉంటే నొసరికించినట్టుగా ఆయన కొంగ జపం చేస్తూ ఉన్నారు. చెప్పడం శ్రేయాంగ నీతులు, చేసేది కొంగ జపం, కానీ అవసరమైనప్పుడు దుర్మార్గంగా రాక్షసత్వంగా కాటేస్తున్న ప్రజాస్వామ్యాన్ని. ఇలాగ ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం మొదలు పెడితే ఏ రాష్ట్రంలో మాత్రం స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది? ఇప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ లేకుండా పోతే పరిపాలన ఎట్లా సాగుతుంది? కేంద్ర ప్రభుత్వానికి ఒక చట్టం ఉంది కదా, యాంటీ డిఫెక్షన్ లా ఒకటి ఉంది, ఫిరాయింపు నిరోధక చట్టం ఉంది ఒకటి. ఆ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రతిపక్షాలు ఉల్లంఘిస్తే తప్పట్టచ్చు, కానీ అధికార పక్షం తప్పట్టే తప్పచేస్తుంటే ఏం చేయాలా? కంచే చేను వేసినట్టుగా ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళే ఇలాంటి కాన్స్టిట్యూషన్ వ్యతిరేక పనిచేస్తూ ఉన్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యానికి ఇది గొడవ పెట్టలాంటిది. దీనికన్నా ఘోరం ఏంటంటే, ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాళ్ళు, రాజ్యాంగంలోని ప్రియాంబుల్ని కాపాడాల్సిన వాళ్ళు, ప్రియాంబుల్లో ఉన్నటువంటి లౌకిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం, సోషల్ ఫెడరల్ సొసైటీ, ఈ 3 నినాదాలపైనే పునాదిగా మన రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి తప్ప ఏ అధికార పార్టీ వచ్చినా, ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా దీనికి అత్యంతంగా పనిచేయడానికి వీల్లేదు. ఎన్నికల కమిషన్ శాసించే స్థాయిలో కేంద్రం ఎట్లయితే ఎన్నికల కమిషన్ శాసిస్తూ ఉన్నారో, ఇప్పుడు రాజ్యాంగం మనం కూడా ఎన్నికల కమిషన్ శాసిస్తూ ఉన్నాడు. ఇక్కడ కేసీఆర్ ఎన్నికలు నామినేషన్స్ అలవ్ చేశాడు, పోటీలో మొత్తం గెలుచుకున్నాడు. రకరకాల పద్ధతుల్లో యుక్తులు కీర్తులు డబ్బులు సారాయి పెట్టి గెలిపించుకున్నాడు. అది పద్ధతి. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? అసలు పోటీనే చేయనీయకుండా ఆపేస్తున్నాడు బయట. ఇప్పుడు మల్ల యుద్ధం జరిగేది గ్రౌండ్లో. అప్పుడు 2 పక్కల యుద్ధులు వస్తారు, మల్ల యుద్ధం చేస్తే అప్పుడు ఓడిపోతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థిని చేతులు కాళ్ళు కట్టి పై బయట పెట్టి ఈయనొక్కడే ఆ గోదావరి దిగి నేనే గెలిచాను చూసారా అనుకుంటున్నాడు.
ఇది ఏకపక్ష గెలుపు, ఇది అనేక సకల అనేక చర్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మూడు రకాల బ్లాక్మెయిల్ జరుగుతుంది ఇక్కడ ఆంధ్రాలో. ఒకటి, ముందు ప్రతిపక్ష నాయకుల్ని బ్లాక్మెయిల్ చేసి అదిరించి బెదిరించి దాడులు చేసి కంట్రోల్ చేసుకోవడం ఒక పద్ధతి. ఎన్నికలు దగ్గర అనౌన్స్ చేయగానే మంత్రులు ఎమ్మెల్యేలు పిలిచి మీరు కానీ గెలిపించకపోతే మీరు పని జాగ్రత్త, మీకు మంత్రులు పోతాయని చెప్పేసి అని వాళ్ళని బెదిరించాడు. మూడవది, అధికారాన్ని మీరు కానీ సక్రమంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా వాళ్ళని గెలిపించకపోతే మీ సంగతి తెలుస్తామని చెప్పేసి బెదిరించాడు. అంటే మూడు రకాల బ్లాక్మెయిల్ జరుగుతూ ఉంది. ఒకటి రాజకీయ ప్రత్యర్థుల్ని, రెండు తన సొంత ఎమ్మెల్యేలు మంత్రుల్ని, మన సొంత అధికారుల్ని బెనిఫించే స్థాయికి దిగజారిపోయిన తర్వాత ఆడ ఎన్నికలకు సక్రమంగా జరుగుతాయా? 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టాడు, పెట్టి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి సారాయించి పంపిణీ చేస్తున్నాడు. అడిగితే ఏమంటాడంటే మేము పెన్షన్ పెడుతున్నామంటున్నాడు, పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తామంటున్నాడు. ఈ పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల అపహాస్య పాలు జరుగుతూ ఉన్నాయి, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఏ కేరళ ప్రభుత్వం తీర్మానం చేసిందో ఆ తీర్మానాన్ని యాజ్ ఇట్ ఈస్గా తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టి తీర్మానం పాస్ చేయాలి. దాని రీఫండ్ బట్స్ కుదరదు, అది చేస్తేనే నిజాయితీగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఈ తలుపు చెక్కతో నువ్వు ఇట్టంటే తలుపు తమలు పాకుతా నేను ఇట్టంటే అని మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యం తలుపు చేత కొడతా ఉన్నాడు మోడీ, ఈయన తను తమ బాధ్యతను ఇస్తున్నాడు. అదేమంటే 23 పాయింట్లలో 2 పాయింట్లు సర్దండి అని సర్దుకుంటున్నాడు. ఇది రాజకీయ దివాళా కొడతాను. సరే, ఇప్పుడు కేసీఆర్ ఏమో దాన్ని ప్రకటించాడు, రేపు తీర్మానం పాస్ అయిందా? ఇంకా వస్తుంది ఆ తీర్మానంలో ఏమో లోపల చూస్తాం. కేరళ తరహా ఆ తీర్మానాన్ని యాజ్ ఇట్ ఈస్గా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టి తీర్మానం చేస్తే మేము నిజంగానే పోయి ఆయన పోరాటం చేస్తాం. దాన్ని మార్పు ఏం లేదు.